అవును అలాంటిది అంటే దగ్గర దగ్గర 38,000 కోట్ల రూపాయల పని అవ్వాల్సి ఉంటే ఆయన హయాంలో ఎంత ఖర్చు పెట్టినట్టు 10,000 కోట్లు 11,000 కోట్లు ఏమో ఖర్చు పెట్టారు. అది కేంద్ర విచ్చినీయ 11,000 కోట్ల రూపాయలు. 11,000 కోట్ల రూపాయలకి మరి 38,000 కోట్ల పని అయిపోయింది అని అట్లా చెప్తారు. ఇంకో 78% అయిపోయింది అని అట్లా చెప్తారు. ఒక్క గేటు పెడితే 78% అయిపోద్దా ఒక్క గేటుతో? అసలు ప్రాక్టికల్గా ఇప్పుడు ఆ తర్వాత నా గేట్లు పెట్టడం కానీ ఇదంతా నడిచింది. ఇప్పుడు ఒక దారిలో నడుస్తుంది బండి. ఇదివరకు ఏంటంటే గుడ్డె దుసేలో పడ్డట్టు ఫస్ట్ ముందు మనం తోసవతలు పడేస్తే పని అయిపోతుంది. ఆత్రం పని అనమాట అది. ఆత్రంతో చేసి అర్జెంటుగా ప్రచారం పొందేయాలి, అర్జెంటుగా ప్రచారం పొందేయాలి. ఎందుకంటే ఓ శ్రీశైలం నాగార్జున సాగర్ అంటే కాంగ్రెస్ గుర్తుకొస్తుంది. అనేక సాగునీటి ప్రాజెక్టులన్నీ రాయలసీమ పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తాడు. కాబట్టి ఓ పట్టిసీమ పోలవరం కూడా పూర్తి చేసేస్తే మనదే మందే అని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. దాని ఇంపాక్టే ఇప్పుడు ఆ క్రెడిట్ ప్రచారం. ఇప్పుడు ఇవాళ కూడా నిన్న కూడా ఏం చెప్తున్నారు, విపరీతంగా టూరిస్టులు సందర్శకులు వచ్చారు దీనికి. మనం తీసుకెళ్లి బస్సుల్లో వేసి తీసుకెళ్లి ఏది చూపెట్టింది అక్కడ, అది కడుతున్నారు అది కడుతున్నారు. అంటే చంద్రబాబు కడుతున్నాడని చూపెట్టుకోవడం కోసం తప్పించి ఎవడన్నా పూర్తిగా ప్రాజెక్ట్ దగ్గరికి సందర్శకులు వెళ్తారా ప్రాక్టికల్గా? ఇప్పుడు మనం పొట్టి పులిచింతలు కట్టారు, ఎంతమంది వెళ్తారు మన వాళ్ళు చూడటానికి? సాగునీటి ప్రాజెక్ట్ దగ్గర శ్రీశైలం దగ్గరికి వెళ్తారు వచ్చేటప్పుడు అట్టించి. అంతేకాని ప్రత్యేకించి శ్రీశైలం దగ్గర కూర్చునేది ఎంతమంది, నాగార్జున సాగర్ దగ్గర కూర్చునేది ఎంతమంది? కామన్గా చూస్తే అది దానికి కూడా మళ్ళీ ఒక బిల్డప్ ప్రచారం.